ఇక మనం కర్కాటక రాశి వారి ఫలితాలు చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ రోజున కొద్దిగా ఇబ్బందికర వాతావరణం. బాబు ఏంటండి ప్రారంభంలో నెగిటివ్ చెప్పేశారు అంటే డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయంలో కానీ, అలాగే ఈరోజు ప్రాంగణ నియామకాలు ఏదైనా ఉద్యోగ సంబంధ విషయాల్లో కనుక ఉన్నట్టయితే మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. లేదా మీరు ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి మీ మనోధైర్యం కనపడాలి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కనపడాలి. తద్వారా మాత్రమే మీకు ఈరోజు ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, లేదా ఆ భద్రతా భావాన్ని పొందుకోవడం. అలాగే ఈరోజు రాజకీయ నాయకులకు కూడా ఈ నియోజకవర్గ ప్రజల చేత చీత్కారాలు తప్పకపోవచ్చు, ఏమి సాధించారు అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవ్వచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఆ రాజకీయ సంబంధమైనటువంటి నాయకులు కూడా జాగ్రత్తగా నియోజకవర్గంలో పర్యటించే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైనటువంటి రాజకీయ ఉన్నత స్థానం ప్రాప్తి ఉంటుంది, లేదా మీరు ఇక్కడి నుంచి ఇక్కడికే వెనక్కి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే కళాకారులు క్రీడాకారులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. అంటే కళాకారులకి ఈరోజు మాత్రం ఈ కళా ప్రదర్శన ఉంటే ఒప్పుకోకండి, రేపటి రోజున మీకు అనుకూలంగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. విదేశాల్లో కూడా మీరు కళా ప్రదర్శన చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాటరీలో చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. బుధ గురువారాల్లో అత్యంత శుభయోగంగాను మళ్ళీ శుక్రవారం రోజున తక్కువగా మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. కనుక కాస్త బుధ గురువారాల్లోనే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని చేయండి. ఇక విద్యార్థిని విద్యార్థికి అన్ని రకాల విద్యా పరిపూర్ణత, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించుకునే అవకాశం కనబడుతోంది. అలాగే ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం లేదా ప్రమోషన్ పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. మీకు రేపటి నుంచి చాలా బాగుంది. ఈరోజు కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధికమైన ఒత్తిడి ఉండవచ్చు, లేదా తప్పుడు మార్గంలో వెళ్ళే వ్యక్తుల వల్ల కూడా ప్రమాదం జరగవచ్చు, జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపార సంబంధ విషయంలో అంటే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కానీ ఇతరత్ర వ్యాపారాల్లో కూడా అనుకూలంగా శుభయోగాలు కనబడుతున్నాయి. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహిణమణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. తప్పకుండా ఈ వారంలో మీకు ఆనందాది శుభయోగాలు కొనసాగుతున్నాయి. ప్రతివారం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతో.